हेलो फ्रेंड्स वेलकम बैक टू द चैनल इप्पुडु मीरु चूस्तुन्नदि नार्मल सिंपल ब्लौज तोनी बोट नेक ब्लौज कटिंग एला चेयाली अनि ओक सब्सक्राइबर अडिगिनारंडि तन कोसम ई वीडियो रेडी चेसानु वीडियो पूर्ति वरकु चूडंडि चाला डीटेल गा रेडी चेसानु मीकु चाला ईजीगा एला अर्थम अवुतुंदि अने अनि चूसि वीडियो रेडी चेसानंडि ఒకవేళ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా మీకు తెలిసిన వాళ్ళ ఎవరైనా స్టిచ్చింగ్ చేసేవాళ్ళు టైలర్స్ ఉంటే ప్లీజ్ షేర్ కూడా చేయండి వాళ్ళకి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అయితే స్టార్ట్ చేద్దాము చూడండి ఫస్ట్ వచ్చేసి కింద ఒక లైన్ వేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎంత అయితే మనం మార్జింగ్ పడతాం అంతా మార్జింగ్ వదిలి ఒక లైన్ వేసుకోవాలి సేమ్ ఇట్ సైడ్ కూడా అలాగే ఇదిగోండి ఇలాగ ఇది అయిపోయినాక సింపుల్ బ్లౌజ్ ఎలా అయితే మనం కట్ చేస్తాం సేమ్ అలాగే ఈ లెంత్ ఇలా పట్టి సెంటర్లో ఫస్ట్ ఈ లెంత్ తీసుకోండి ఇలాగ ఎంత వస్తుంది అంత ఎగ్జాక్ట్ ఒక మార్కింగ్ ఇక్కడ వేసుకోవాలి ఇలాగ దాని తర్వాత వచ్చేసి ఈ బ్లౌజ్కి ఆమోల్ ఎంత ఉంది చెక్ చేసుకోవాలి ఇలాగా ఇలా ఆమోల్ ఎంత ఉంది చెక్ చేసుకొని ఇప్పుడు 10 వస్తుంది కదా ఒక 1 ఇంచ్ తగ్గించేసి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకొని ఇదిగోండి దీన్ని ఇలా స్ట్రెయిట్ చేసేయాలి దాని తర్వాత వచ్చేసి దీనికి బ్యాక్ మెజర్మెంట్ తీసుకోవాలి మొత్తం డీటెయిల్గా చూస్తేనే మీకు ఈజీగా అర్థమవుతుందండి స్కిప్ చేసి మీరు చూస్తే అసలు అర్థమవ్వదు ఇలా కటింగ్ చేయాలి అనేది ఇదిగోండి ఇప్పుడు ఈ మెజర్మెంట్ చూడండి 20 వస్తుంది ఓకేనా 20 ఇక్కడ ఈ వెస్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి వెస్ట్ ఎంత ఉంది చూసి ఇదిగోండి 34.5 వస్తుంది ఓకేనా 34.5 ఇప్పుడు ఇక్కడ 20 ఉంది కదా ఈ 20 ఎగ్జాక్ట్ పెట్టేసేయాలి 20కి హాఫ్ అంటే 10 ఇక్కడ 34.5 ఉంది 34.5 ఇక్కడ పెట్టేసి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలి ఇది ఈ డాట్ కోసం ఇదిగోండి ఇది ఇలా దాని తర్వాత ఒక 2 ఇంచెస్ మార్జింగ్ వదులుకోవాలి మీరు ఎంత పెట్టుకోవాలి అంటే అంత వదులుకోవచ్చు మార్జింగ్ ఇప్పుడు చూడండి దీనికి నార్మల్ బ్లౌజ్ ఉంది కదా షోల్డర్ మెజర్మెంట్ తప్పకుండా తీసుకోవాలి అండి వాళ్ళది ఒక షోల్డర్ మెజర్మెంట్ ఉంటే చాలు మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట ఇదిగోండి షోల్డర్ ఒకటి 14.5 ఉంది తనకి షోల్డర్ ఓకేనా అయితే 14.5కి హాఫ్ ఇదిగోండి 7 2 పాయింట్స్ 14.5కి హాఫ్ చేసి ఇలా ఒక మార్క్ వేసుకోవాలి ఇక్కడ ఇక్కడి నుంచి 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకోవాలి ఇలాగా ఈ 2 మార్కింగ్ అయిపోయినాయి కదా ఇక్కడి నుంచి ఇలాగా ఇదిగోండి ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ ఇది అయిపోయింది కదా ఇదిగోండి దీనికి ఇలా స్ట్రెయిట్ ఇలా కలిపేసేయాలి దాని తర్వాత ఇలా ఒక మార్కింగ్ వేసుకొని ఇలా రౌండ్ చేసేయాలి దాని తర్వాత మనకి ఆమ్హోల్ ఎంత కావాలి చూడండి 10 వస్తుంది మనకి 10 అంటే ఈ 1 ఇంచ్ గ్యాప్ కొంచెం ఎక్కువ అయిపోతుంది ఇక్కడ ఇదిగోండి 10 ఉంది కదా 1 ఇంచ్ అంటే ఇంత క్రాస్ మనకి సెట్ అవ్వదండి ఒక 1/2 ఇంచ్ వస్తే చాలు ఇక్కడ కాబట్టి మనం ఏం చేద్దాం దీనికి కొంచెం ఒక 1/2 ఇంచ్ పైకి తీసేసుకుందాం అలాగా ఇదిగోండి ఇలా ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ ఎక్కువ డౌన్ అవుతుంది అంటే మనం కొంచెం దీనికి పైకి జరుపుకోవచ్చు అన్నమాట ఇదిగోండి ఇలాగా ఇప్పుడు 10 ఇక్కడ వస్తుంది ఇది పర్ఫెక్ట్ వస్తుంది మనకి ఒక 1/2 ఇంచ్ డౌన్ రావాలి ఇది అంతే ఇదిగోండి ఇక్కడ ఇలా ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇంకా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి ఇంకొక మార్కింగ్ వేసుకోవాలి అన్నమాట ఇదిగోండి దీనికి ఈ మార్కింగ్ ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు మనం దీనికి ఫస్ట్ నార్మల్గా అయితే 9 ఇంచెస్ ఉంది కదా ఇది ఆమోల్ 10 ఇంచెస్ ఉంది అయితే 9 ఇంచెస్ వేస్తే వచ్చేస్తుందండి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ చెస్ట్ కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ ఇక్కడ నుంచి ఈ మెజర్మెంట్ ఎక్కువ ఉన్న వల్ల ఇది పర్ఫెక్ట్గా రాదు అన్నమాట అప్పుడు మనం ఒక 1/2 ఇంచ్ పైకి చేసుకోవాలి
ఇలా చేసుకుంటే మనం నార్మల్ బ్లౌజ్తో కూడా బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ చేసుకోవచ్చు అండి, చాలా ఈజీగా. ఇంకా మీరు డీటెయిల్గా ఈ బోట్ నెక్ వీడియో మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ కావాలి అంటే నా పాత వీడియోస్ ఉన్నాయి, దాంట్లో చూడవచ్చు. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేసి అడగండి. ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారంటే వీడియో నచ్చింది అని ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఇంకా వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మీ తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి వీడియోస్ యూజ్ అవుతాయంటే ప్లీజ్ షేర్ కూడా చేయండి. ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం మళ్ళీ ఇలాంటి మంచి వీడియోతో. బాయ్ బాయ్.